नमस्ते वेलकम सिग्नेचर स्टूडियोस नेन मी उपेंदर इंटरव्यू भागंगा चाला प्रत्येक व्यक्ति मन तो कुत्बुल्लापूर माजी एमएलए कून श्रीशैलम गौड़ गारु उन्नारु अन्ना वेलकम चेद्दाम अन्ना नमस्ते वेलकम सिग्नेचर स्टूडियोस अन्ना नमस्कारम बागुन्नारु अन्ना बागुन्नाम निजंगा चेप्पानु अन्ना अंटे चेप्पालनि चेप्तुर्रा इदो నిజంగా బావున్నారు చాలా హ్యాపీగా ఉన్నా మీరు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత కుత్బుల్లాపూర్లో బీజేపీ బలపడుతుందా బలహీనపడుతుందా నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయినాక నాతో పాటు ఉన్న క్యాడర్ కూడా చాలా ఉత్సాహంగా పార్టీలోకి రావడం జరిగింది బీజేపీలకు బీజేపీ పార్టీ లైన్లో ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా విజయవంతంగా చేస్తారు కుత్బుల్లాపూర్లో పార్టీ ప్రోగ్రామ్స్ కాకుండా మీ వ్యక్తిగత కార్యచరణలు కూడా ఇక్కడ క్రియాశీలకంగా నియోజకవర్గంలో తీసుకోపోతున్నారు అనే వాదన బయట వినిపిస్తా ఉంటది व्यक्तिगत पादयात्र भारतीय जनता पार्टी नायक कार्यकर्ता अंदर पागर प्रचार जो ओक दुर्मार्गम पालन बीआरएस पार्टी राजकीय समाजी भारतीय जनता पार्टी गेल प्रति कंकण बदले पे दुर्मार्ग पालन अंतना दुर्मार्गम पालन अंत राष्ट्र विड़पोक मुझे అప్పుడున్నా మేము కూడా ఎమ్మెల్యేగా చేసినాం ఎక్కడ కూడా భూ కబ్జాలు గాలే ఇయల్ల ఎక్కడ చూసినా మీరు ఒక గూగుల్ మ్యాప్ తీసుకుంటే 2020లో ఎట్లుండే ఇక్కడ ఓకే ఈ గవర్నమెంట్ భూములన్నీ ఇప్పుడు ఇల్లు వచ్చేసింది అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుచరులం పెట్టుకొని భూ కబ్జాలు చేపించుకుంట వాళ్ళ దగ్గర వాటాలు తీసుకొని కార్యక్రమాలు నడుపుతారు కానీ గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఇటువంటి కబ్జాలకు పాల్పడలే గత చరిత్రంతా చూసుకున్నట్లయితే కూడా యూత్ కాంగ్రెస్ లో నుంచి పని చేసి పార్టీ కోసం ఆర్నిసల్ కష్టపడి క్రియాశీలకంగా ఇక్కడ పార్టీ నిర్మాణమయ్యే సమయంలో ఒక్కసారి ఎందుకు బయటికి రావడం జరిగింది కాంగ్రెస్ నుంచి మొన్నటికి మొన్న బీజేపీలోకి రావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఓకే భారతీయ జనతా పార్టీ అయితేనే మనకు ఒక ప్లాట్ఫామ్ ప్రజలకు సేవ చేయడానికి కొంత సౌలభ్యం ఉంటది అన్న ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ పోడ జరిగింది వాస్తవంగా చెప్పాలంటే అప్పుడున్న సమయంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుచరులలో ప్రధానంగా ఎక్కువ పేర్లు వినిపించేది కూన శ్రీశైలం గౌడ్ గారు ఎందుకంటే ఇక్కడ మీ స్థానికంగా వారు ఎంపీగా పోటీ చేశారు వారి గెలుపు కోసం మీరు ఆహర్నిశలు కష్టపడ్డ దాఖలాలు కూడా గతంలో మనం చూసినాం ఇంత అనుబంధం కలిగినటువంటి వ్యక్తులు విడిపోవడానికి గల కారణాలు బలంగా ఉండి ఉంటది ఆ బలమైన కారణం ఏంటో చెప్పండి నేను రాజశేఖర్ రెడ్డి గారిని పని చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని పని చేసిన నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచిన దాని తర్వాత మా దురదృష్టమైన చనిపోవడం జరిగింది రాష్ట్రం ఏర్పడ్డాక నేను జిల్లా అధ్యక్షుణ్ణి రేవంత్ రెడ్డి గారు ఎంపీ టికెట్ తీసుకుండు తీసుకున్నప్పుడు నేను జిల్లా అధ్యక్షుని ఉన్నా నాకు జిల్లా అధ్యక్షునిగా నాకు వచ్చి ఎంపీ టికెట్ వచ్చింది అన్న అని చెప్పి నాకు కలవడం జరిగింది అన్న 100% మేము పనిచేస్తున్నాం మీకు పార్టీకి మీకు పనిచేస్తున్నాం గెలిపించే బాధ్యత తీసుకుంటాము అని చెప్పడం జరిగింది మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు నాకు అవును మరి ఆ రోజున్న పరిస్థితుల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్లో 7-6 బీఆర్ఎస్ గెలిచింది ఒకటే ఎల్బీనగర్ కాంగ్రెస్ గెలిచింది ఆ సమయాన 3 లక్షల ఓట్లు మైనస్ కాంగ్రెస్కు మైనా మళ్ళీ కూడా ఆ రోజు ప్రజలు కానీ నాయకులు కానీ చాలా కష్టపడి రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఆయన కూడా మాకు గౌరవం ఇచ్చింది మాకు ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను పోయేటప్పుడు కూడా చెప్పిన అన్న ఈ యొక్క ఉన్న పరిస్థితులల్ల ఈ పార్టీలో నేను ఉండలేను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పిన పోవద్దన్న ఉండు మంచిది వస్తే చెప్పాడు అయినా నేను ఉండదలుచుకోలేదని వెళ్ళిపోయాను ఆయనకు నాకు ఎటువంటి విభేదాలు లేవు చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నాం కూన శ్రీశైలం గౌడ్ గారు తలుచుకుంటే ఇండిపెండెంట్ గా నామినేషన్ ఇచ్చి గెలిచే సత్తా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు పార్టీల వైపు చూడాల్సి వచ్చింది అంటే గతంలో పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ప్రజలే ఇండిపెండెంట్ వేయాలని ఫోర్స్ తెచ్చి ఏపీచి గెలిపించిన ఘనత కుత్బుల్లాపూర్ ప్రజలది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా పనిచేసేవానికి పట్టం కట్టే ఘనత ఉంది ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ యొక్క రాష్ట్రం విడిపోయినాక కేసీఆర్ గారు వ్యవస్థను భ్రష్టు పట్టించాడు మంచి చెడు ఏమీ లేదు
డబ్బులిస్తే ఓట్లు ఇస్తారన్న ఒక ఆలోచనలా బీఆర్ఎస్ పార్టీ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కింద ఉన్న ఎమ్మెల్యేలకు ఏముందంటే మా ముఖ్యమంత్రి ఉన్నాడు ఓట్లు వేపించి గెలిపిస్తాడు మాకు, మేమేం ప్రజల కొరకు మాట్లాడినా మాట్లాడకున్నా ఆయనే చూసుకుంటలేని ఒక ధీమల ఉన్నారు. కానీ అది ఎప్పటికి నడవది, ప్రజలు తిరగబడతారు. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన శాస్తి చేస్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ స్థానికంగా ప్రజలు మిమ్మల్ని చూసి ఓట్లేయబోతున్నారా, బీజేపీ పార్టీ గుర్తును చూసి ఓట్లేస్తారా అంటే ఏమంట? రెండు రకాలు ఉంటుంది. పార్టీ బలంగా ఉండాలి, క్యాండిడేట్ కూడా బలంగా ఉండాలి. పార్టీ బలంగా ఉండాలి, క్యాండిడేట్ కూడా బలంగా ఉండాలి. కొంతమందికి పార్టీ మీద ఇష్టం ఉన్నప్పుడు ఓటేస్తారు, కొంతమంది క్యాండిడేట్ మీద ఇష్టం ఉన్నప్పుడు ఓటేస్తారు. అంటే రెండు కూడా బలంగా ఉంటేనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో కొంతమంది మీ అభిమానులు ఇప్పటికీ మీ మీద అభిమానం ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా వాళ్ళలో కూడా ఒక ఆలోచన వస్తుంది, మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముతలేరు, ఓటేసినా మళ్ళా గెలిస్తే బీఆర్ఎస్ లో పోతారు అని వాళ్ళు ప్రజలలో కాంగ్రెస్ లో ప్రజెంట్ ఉన్న లీడర్లు వాళ్ళకు కూడా ఒక చర్చ వస్తుంది. ఒక మంచి సమయం తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటున్నారు కూడా. మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిని శూన్యం చేసిండు, ఇక్కడ ఏం పట్టించుకోవట్లేడు, ఎంతసేపటికి మీడియాలలో పూలు జల్లించుకుంటా ఉన్నారు అన్నట్టు మాట్లాడిండు, మరి పొద్దున్న లేస్తే కూన శ్రీశైలం గౌడ్ గారు చేసేది ఏంటి? స్థానిక ఎమ్మెల్యే పైన నేను చేసిన అది ఆరోపణ కాదు, నిజమే. ఓకే, ఎందుకంటే నిజాంపేటలో 2018 ఎన్నికలలో వారికి హామీ ఇచ్చిండు కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. వారికి హామీ ఇచ్చింది ఏంటంటే బాచిపల్లి టు జేఎన్టి వరకు రేడియల్ రోడ్ వేపిస్తా 100 ఫీట్ అని, ప్రగతి నగర్ టు జేఎన్టి వరకు వేపిస్తా ఇచ్చింది. ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ రోడ్డు గురించి ఎక్కడ కూడా చర్చ చేసింది లేదైనా. కాకపోతే అతను ఏం చేస్తాడంటే కేటీఆర్ గారిని ఉవ్వెత్తున ఎత్తుకుంటాడు టీవీలలో పోయి. ఎందుకట్లా? కేసీఆర్ గారిని ఉవ్వెత్తున ఎత్తుకుంటాడు. పని లేనివాడు ఏం చేస్తాడు? భజన చేస్తాడు. ఎమ్మెల్యే కూడా, మీ ఎమ్మెల్యే గారికి ఏం పని లేదంటారా? ఆయన ప్రజలతో పని చేయాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి, అసలు జిహెచ్ఎంసీల కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తలేరు. వీళ్ళు పోయి ఒక పని జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర కొట్లాడి తీసుకొచ్చి లేవు. అది ప్రగతి భవన్ నుంచి లైన్అప్ చేస్తే వచ్చిన పనులే నడుస్తున్నాయి. వీళ్ళు తెచ్చిన ఏం లేవు, పోటీ వాడి చేసేది ఏం లేదు. మరి ఆ యొక్క పనులు రోడ్లది ఇప్పటిదాకా కూడా చేయలేకపోయాడు. మరి ఎప్పుడైనా సరే మోడల్ కార్పొరేషన్ అని నిజాంపేట మోడల్ శ్మశాన వాటికని మొన్నటికి మొన్న పోయిండు. అయితే ఆ మోడల్ శ్మశాన వాటిక 5 ఎకరాలు డంపింగ్ యార్డు శ్మశాన వాటిక ఉంది. 1,08,00,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేటకించి గ్రామ పంచాయతీ ప్రయత్నం ఉన్నప్పుడు 1,08,00,000 ఖర్చు పెట్టి స్ట్రక్చర్స్ కట్టి దానిపైన కొన్ని షెడ్లు వేసారు రకరకాలు. 57 సర్వే నంబరు ప్రైవేట్ వాళ్ళు ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఈ యొక్క 304, 305, 307 గాజుల రామన్ రెవెన్యూ ఉన్న భూమిలోకి వచ్చి అవన్నీ కూలగొడితే మున్సిపల్ కమిషనర్ ఏం చేయలేకపోయాడు. 1,08,00,000 మున్సిపల్ డబ్బు పెట్టారు కార్పొరేషన్ది. ఎమ్మెల్యే పోయి నేను మోడల్ కార్పొరేషన్ చేస్తా దీని అని చెప్పాడు. చెప్పొచ్చిన తెల్లారే ఈ భూ కబ్జదారులు పోయి అవన్నీ రగొట్టారు. ఇప్పటిదాకా ఏం చేస్తారు? ప్రతి దగ్గర భూ కబ్జా అవుతుందంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాటా ఉంటుంది అక్కడ. అది నగ్న సత్యం, ఎవరు చెప్పినా చెప్పకుండా. ప్రజలు కూడా సమయం గురించి వేచి చూస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు లోపల పోయి పరదసాటు పోయి గుద్దుడు గుద్దుతే బీఆర్ఎస్ పార్టీ అనేది 100 ఫీట్ల లోపలికి వెళ్ళిపోతుంది. అన్న, నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని చెప్పి ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా, అభివృద్ధి జరగని దగ్గర కూన శ్రీశైలం గౌడ్ గారు ఇవాళ 4 ఏళ్ల నుంచి ఎంతవరకు పోరాడినంటే మీరు ఏం చెప్తారు? ఎక్కడెక్కడైతే బస్తీలలో నేను పాదయాత్ర చేస్తున్నాం, ఏ బస్తీలకైనా మొన్నటికి మొన్న సవాల్ విసిరిన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారు నీకేమైనా మా ప్రజలు ఓట్లేసి గెలిపించారు, వారి పైన ఏమైనా ఆత్మవిశ్వాసం ఉండి నీకు మనస్సాక్షి ఉంటే నేను బస్తీలు చెప్తా, ఏ బస్తీలలో వచ్చి చర్చకు చెప్పండి. ప్రగతి యాత్ర అని పెట్టుకొని తిరుగుతా ఉన్నావు, ప్రగతి యాత్ర
అతను ఎక్కడైతే రెండు రోడ్లు వేసిలో ఆడ పోయేసి వాళ్ళు ఉన్నోళ్ళు సార్ నువ్వు వీరుడు సార్ సూర్యుడో సార్ శబ్బాషా మీ అదృష్టమయ్యా అంటాడు. అదృష్టం ఏంది అసలు రోడ్డు మోరి కనిపించకుండా కాళ్ళకి చచ్చిపోతురు. నేను ఎన్టీఆర్ నగర్ పోయినా ఇప్పుడు పోదాం సుబ్బిద్దాం ఎమ్మెల్యే గారికి కూడా నేను సవాల్ విసిర్రా ఎక్కడికైనా సిద్ధం రా అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే పని తక్కువ ప్రచారం ఎక్కువంది, పని తక్కువ ప్రచారం ఎక్కువంది ఎమ్మెల్యే గారి. అంటే అభివృద్ధి గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా నియోజకవర్గ ప్రజలు. గత మీరు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పదేళ్లుగా సరే వివిధ పార్టీలలో వివిధ రకాలుగా కొట్లాడుతూనే ఉన్నారు, అయినప్పటికీ మీకు ప్రజాదరణ నియోజకవర్గంలో ఎందుకు దక్కలేదు? అసలు నేను 94లో పొలిటికల్గా ఎంట్రీ అయినది. ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పైన ఇంటికాడ కానీ ఆఫీస్ కాడ కానీ రోజు కూడా నా దినచర్య నా నాయకత్వంపై నమ్మకం ఉండి ప్రజలు ఇంటికి వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. వారికి ఒక నమ్మకం, పని చేసే వానికి ప్రజెంట్ పవర్ ఉంటేనే పని అవుతుందని ఏం లేదు. నాయకుడు అనే వ్యక్తి ఎదుటివారి సమస్యను తీసుకొని ఎవరితో మాట్లాడితే ఎట్లయితుంది, ఆ నాయకత్వం మీద నమ్మకం ఉండి నా ఇంటికి వచ్చినతో పనిచేస్తూ ఉన్నా. ఇవాళ స్టిల్ బస్తీలలో పోతే కూడా మన కుత్బుల్లాపూర్ గోస శ్రీశైలం ఉన్న భరోసా భారతీయ జనతా పార్టీ అని చెప్పి పాదయాత్ర చేస్తూ ఉంటే ఎక్కడ పోయినా అన్న మా కొత్త పెన్షన్లు వస్తలేవు అన్న, మా ఇంటి పన్ను పెరిగిపోయింది అన్న, మా నల్ల బిల్లు పెరిగిపోయింది అన్న, మా కరెంటు బిల్లు పెరిగిపోయింది, ఆయన 300 రూపాయలు ఉంటే ఇవాళ 1000 రూపాయలు కడుతున్నాం. 59 జీవో కింద మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మినిమం ఛార్జీలు తీసుకొని రెగ్యులరైజేషన్ చేసారు. ఇవాళ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు కేసీఆర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి 59 జీవోను ఇంప్లిమెంట్ చేస్తూ ఒక 30 ఏళ్ల సంధి ఒక 80 గజాలు ఉంటే ఇవాళ 18 లక్షలు కట్టమంటుంది. అంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. కొన్ని కూలగొట్టిరు ఇక్కడ ఎంఆర్ఓ గిటవి, మేము 59 జీవో కింద ఎవరైతే బాధితులరో వాళ్ళ తరఫున ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ధర్నా చేసి కలెక్టర్ గారికి ఆడియో మాట్లాడి 59 జీవో కింద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డబ్బులనో వాళ్ళు కడతారు. కట్టనోళ్ళ మీద కూలగొట్టొద్దు. ఎక్కడ కూలగొట్టినా కూన శ్రీశైలం గౌడు అక్కడ వచ్చి నిలబడతాడని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు తెల్లారి నుంచి ఎవరు ఇళ్ళకాడికి పోతలేరు, అది పరిస్థితి. అంటే మీరు విమర్శిస్తే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు భయపడుతున్నారు అంటున్నారు, అంతేనా? భయపడుతున్నాను చెప్ప, నేను భయపడుతున్నాను చెప్ప, ప్రజలను చైతన్యవంతులు చేస్తుండ్రు కూన శ్రీశైలం గౌడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పనిచేస్తలేడని ఇంటింటికి తిరిగి చెప్పగలుగుతుండు. దానికి తిప్పికొట్టాలంటే మనం ఏదైతే పనులు అయితే లేవని చెప్తున్నామో 10 పనులు చెప్తే అరకొరం ఎన్నో చేసినట్టు చేస్తారు. శ్రీశైలం గౌడ్ గారు ఇదే జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇప్పుడున్న బీజేపీ పార్టీని చాలాసార్లు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు మీరు బీజేపీలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, ఎట్లా అనుకోవచ్చు దీన్ని? బీజేపీ పార్టీ ఇక్కడ పవర్లో అప్పుడు లేదు ఇప్పుడు లేదు, బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ లేకుండే పవర్లో అప్పుడు లేదు ఇప్పుడు లేదు, రేపు ఉంటుందని నమ్మకం ఉందా? 100% ఎట్లా చెప్తున్నారు? రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి చరిత్ర చూసుకుంటే 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు నిండగానే పతనం అయిపోయింది. ఆ రోజున ప్రభుత్వం కాంగ్రెస్ 10 సంవత్సరాల కథమైపోయింది, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అయిపోయింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలు ఇష్టపడతలేరు. సమయం ఉంది కదా, వేచి చూస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి పట్టం కడదాం, బీఆర్ఎస్కు ప్రత్యన్యాయం భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఉన్నప్పుడు కూన శ్రీశైలం గౌడ్ గారు బండి సంజయ్ గారిని పొగిడిండు, మరి ఇప్పుడు ఎవరిని పొగడబోతుండు? నేను 26 ఏళ్ల చరిత్ర రాజకీయము ఎప్పుడు ఏ నాయకుని పొగడ, తక్కువ చేసి మాట్లాడా ఎక్కువ చేసి మాట్లాడా, ఏ పార్టీలు ఉన్నా పార్టీ లైన్లో నేను పనిచేస్తా. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ వచ్చే వరకు ప్రజలకు ఏ రకంగా అయితే సేవ చేయగలుగుతామో ఏ రకంగా అయితే వాళ్ళు మాట్లాడుతారో వాళ్ళకు అనుకూలంగా నేను పనిచేస్తా, నా సిస్టమ్ అది. అన్నా స్ట్రేట్ గా చెప్పండి, అసలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ని కాదని చెప్పి బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీకి ఇప్పటిదాకా తెలంగాణలో ఎప్పుడు అవకాశం ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసిర్రు, టీడీపీ ప్రభుత్వాన్ని చూసిర్రు, బీఆర్ఎస్ చూసిన కానీ బీఆర్ఎస్ అరాచకలు ఎక్కువైపోయినాయి, ఎక్కడ శ్మశాన వాటికలు కూడా మిగిలిస్తలేరు.
అందుకే బీజేపీ పార్టీ అయితేనే ప్రత్యన్యాయం బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కేసినా మళ్ళీ బీఆర్ఎస్ లకే పోతారు గత చరిత్ర చూసినట్టయితే. దాని కొరకే భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేస్తారు తెలంగాణ అని మీరు అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో యువత ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న దగ్గర ప్రభుత్వ ఫలాలు ఇంటికి చేరుస్తారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు చూసిర్రు, కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ళు చూసిర్రు, బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళు చూసిర్రు. ఇప్పుడు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ధరణి తీసుకొచ్చి పేదల భూములన్నీ కూడా కొల్లగొట్టేశారు. వేలాది ఎకరాల రోడ్ల పొంట తిరుతురు వేలాది ఎకరాలు కబ్జాలు అయిపోయినాయి. అయితే ఈ యొక్క బీఆర్ఎస్కి చెక్ పెట్టాలంటే బీజేపీ పార్టీ అని ఒక ఆలోచన ప్రజలు ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మళ్ళీ బీఆర్ఎస్లో పోతారు. ప్రజలలో ఒక చరిత్ర జరుగుతుంది. గత చరిత్ర తీసుకుంటే కాంగ్రెస్ గెలిచిన వాళ్ళే బీఆర్ఎస్లో పోయారు, కానీ బీజేపీలో ఎప్పుడు కూడా పోలేరు. రాబోయే రోజుల్లో 100% భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ రైతుల సమస్యలు పరిష్కారం చేస్తారు, ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే సమస్యలు కూడా భారతీయ జనతా పార్టీ ద్వారానే పరిష్కారమైంది. బీజేపీ టీఆర్ఎస్ ఈ రెండు కూడా గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటుంది. దీని ఎట్లా మొన్న చూసారు కదా, మన అవిశ్వాసం పెట్టినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కూర్చురు కదా, ప్రత్యక్షంగా చూసారు కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఢిల్లీలో పార్లమెంట్ లో నిలబడ్డారు. అంటే అప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళే ఒకటి బీఆర్ఎస్ కాంగ్రెస్. అయితే గతంలో మనం కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి రాబోయే రోజుల్లో కవిత గారు జైలుకి వెళ్ళబోతున్నారు, అది బీజేపీ ఆధ్వర్యంలో మేము చేయబోతున్నాం అని చెప్పారు కదా, ఆ కేసు ఎంతవరకు వచ్చింది, ఎందుకు అది పెండింగ్ గా ఉండిపోయింది? లిక్కర్ స్కామ్ అవన్నీ కూడా ఈడీ వాళ్ళు చూసే పని, పార్టీ చూడదు, అది పార్టీ చూడదు. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వారి యొక్క ఇన్క్వైరీ, వాళ్ళ యొక్క పరిష్కార, వాళ్ళ యొక్క కేసు పైన విచారణ ఏ విధంగా ఉందో అది మనకు తెలియదు కదా. పార్టీ విషయం అడిగితే నేను చెప్పగలుగుతా. గతంలో అమిత్ షా గారి సభలో ఒక బీజేపీ కార్యకర్త, మీరు రాబోయే రోజుల్లో కవిత గారిని జైల్లో పెడితేనే ఇక్కడ బీజేపీ తెలంగాణలో నమ్మే పరిస్థితి ఉంది, అది తక్షణమే చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? లేదా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు భ్రష్టాచార్ జో కరేగా ఉను జైలుకు జాత, భ్రష్టాచార్ జో కరేగా ఉను జైలుకు జాత, మతలబ్ పొలిటికల్ పార్టీ నైబిజాతి, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళు పంపగలుగుతారు. అన్న స్ట్రేట్ గా చెప్పండి, ఈసారి కుత్బుల్లాపూర్ లో అసలు మీరు గెలుస్తారనే నమ్మకం మీకుందా అన్న? అసలు 200% భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మీరు గెలుస్తున్నారా? భారతీయ జనతా పార్టీ నన్ను గెలిపిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ తరఫున నన్ను గెలిపిస్తున్నారు. మనసులో మాట చెప్పండి అన్న. ఏదో మీరు మనసులో మాట పైపోయినా కాదు, నేనేం చెప్తున్నా అంటే ఈ యొక్క రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు వారి యొక్క పనితీరును బట్టి గెలవలేరు. కేసీఆర్ 2018లో చెప్పిండు, ఎమ్మెల్యేలు చూడకండి నన్ను చూసి ఓటేయండి అని, బంగారు తెలంగాణ కావాలంటే నన్ను చూసి ఓటేయండి అని చెప్పిండు. అట్లా వీళ్ళు ఒకసారి రెండుసారి గెలవగలిగారు. దానికి వీళ్ళు ఏమంటారు, మేము రెండుసార్లు గెలిచాం, హ్యాట్రిక్ కొడతాం, పాట్రిక్ కొడతాం, హ్యాట్రిక్ కొట్టరు, పాట్రిక్ కొట్టరు. వీరి యొక్క పనితనం చూస్తే వీళ్ళ డిపాజిట్ రావు. డిపాజిట్ రాందే గతంలో దగ్గర దగ్గర 70-80 వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలిచారా అన్ని నియోజకవర్గాలు? నేనేం చెప్తా, కేసీఆర్ గారు కేసీఆర్ గారు చూసే ఓటేసిరు, వీళ్ళ పనితీరును బట్టి చూస్తే డిపాజిట్ రాదు అంటున్నా. మరి ఈసారి కూడా కేసీఆర్ చూసే ఓట్లు వేస్తారని ఎందుకు అంటలేదు మీరు? ఈసారి 2018 ఎన్నికల నాటికి ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద కూడా గ్రాఫ్ తగ్గిపోయింది. దానికి తోడు ఎమ్మెల్యేలు కింది స్థాయి అందరు గ్రాఫ్ కూడా తగ్గిపోయి ప్రజలలో ఒక చర్చ వస్తుంది. 2018 నుంచి ఇప్పటి వరకు ఒక కొత్త పెన్షన్ ఇయ్యలేకపోయారు. ఎమ్మెల్యే కూడా చేతగాలి తిప్పినీకి పెన్షన్, ఒక కొత్త పెన్షన్, ఒక రేషన్ కార్డు ఇయ్యలేరు. 2018 ఎన్నికలైనప్పటి ఒక కొత్త రేషన్ కార్డు లేదు. మరి పేదవాళ్లకు రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వకపోతే? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
మున్సిపల్ గ్రౌండ్ టెంట్ వేసి 45,000 రేషన్ కార్డులు ఇప్పించి ఇక్కడ. మరి ఎమ్మెల్యే చేయలేదు. జాబ్ మేళా అని పెట్టింది ఎమ్మెల్యే, జాబ్ మేళా ఫెయిల్ అయిపోయింది. అసలు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియమకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి ఊరికినన్నా ప్రజలను యువతను వాళ్లకు ఏదో ప్యాచప్ చేయడానికి పెట్టారు. ప్రైవేట్ కంపెనీలలో జాబులు మిగిపించేది వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి ఇస్తారు జాబ్, వాళ్ళ టాలెంట్ బట్టి. అసలు తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఓట్లేయాలి, ఎందుకంటే సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గత 10 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి బీజేపీ పార్టీ ఇవ్వలేదని చెప్పి స్థానికంగా టీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. ఎట్లా? ఒకటండి, శ్మశాన వాటికలకు కేంద్రం ఫండే, రైతు వేదికలకు కేంద్రం ఫండే, ఈ యొక్క హరితహారానికి కేంద్రం ఫండే, టాయిలెట్స్ కట్టిస్తున్నారు, మన డబల్ బెడ్రూమ్ కూడా కోట్లాది రూపాయలు కేంద్రం ఇచ్చింది. కానీ మరి మన రాష్ట్రంలో ఇప్పటిదాకా డబల్ బెడ్రూమ్లు 35,000 కట్టిరు, 40 లక్షల అప్లికేషన్ వస్తే 35,000 కట్టిరు. మా కుత్బుల్లాపూర్ కానిసిన ఈ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఒక పట్ట ఇప్పియలే, ఒక ఇల్లు ఇప్పియలే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10,000 పట్టాలు ఇప్పించిన, 25,000 ఇల్లు ఇప్పించిన. మరి ఈ ఎమ్మెల్యేకి ఈ ఏం పని చేసినని ఓటేస్తారు? వీళ్ళు గెలవడానికి ఒకటే ఒక కారణం, రాష్ట్రం విడిపోయినాక ప్రాంతాల వారిగా విడిపోయారు. 14లో 18లో ఈ యొక్క మహాకూటం పెట్టుకుంటే కేసీఆర్ గారు చెప్పారు, ఎమ్మెల్యేలను చూడకండి నన్ను చూసి ఓటేయమన్నాడు. కేసీఆర్ చూసే ఓటేసారు. వీళ్ళేదో పని మంత్రులను వీళ్ళు పనిచేస్తున్నారని కాదు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కనుక టీఆర్ఎస్ గెలిస్తే మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారే ఉంటారు అంటున్నారు. మిగతా కాంగ్రెస్ బీజేపీ ముఖ్యమంత్రి ఎవరో చెప్పగలుగుతారా ఈ ప్రతిపక్షాలు అని చెప్పేసి విమర్శిస్తా ఉన్నారు కదా, మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో చెప్పుకోగలుగుతారు, నేషనల్ పార్టీలలో ఎక్కడ కూడా అటువంటి సిస్టమ్ ఉండదు. అందుకే కేటీఆర్ గారు క్వశ్చన్ చేస్తున్నట్టు, ఎందుకంటే నీ దగ్గర డబ్బుల్ని నువ్వు ఏదైనా చేసుకోవాలి, నువ్వు అవతలను కూడా చేయమంటే చేయరు కదా. అదొక నేషనల్ పార్టీ, ఒక సిస్టమ్గా పోతారు. ప్రాంతీయ పార్టీలు చేసినట్టు చేయడానికి ఉండదు. శ్రీశైలం అన్న, మీరు ఒక బీసీ బిడ్డ కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నా, అసలు బీజేపీ పార్టీలో బీసీలకు ఎంత వరకు ప్రాధాన్యత ఉంది? భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు ఓసీల పార్టీ అని పేరుండే, బండి సంజయ్ గారు అధ్యక్షుడైన తర్వాత అదేవిధంగా మరి బీసీలకు ప్రయారిటీ ఎక్కిచ్చి పార్టీలోకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈటల రాజేందర్ గారు కూడా మరి పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే గెలిచిండు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు. అందరు కలిసి కూడా ఇవాళ బీసీలకు ప్రయారిటీ ఇవ్వనికే భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపుతుంది. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బండి సంజయ్కి సంబంధించిన వర్గాలన్నింటినీ కూడా తొలగిస్తున్నాడు. ఈ తొలగింపులో శ్రీశైలం గౌడ్ గారు కూడా ఉన్నారా? అటువంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ మీద సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటారు అంతేగాని, బండి సంజయ్ గారు ఉన్నా కిషన్ రెడ్డి గారు ఉన్నా అధ్యక్షులుగా పార్టీ బాగుపడనికే పనిచేస్తారు తప్ప ఈ వర్గపోరు ఎక్కడ కూడా లేదు. మీరు చెప్తున్న ఇదే బీజేపీ పార్టీలో జిట్టా బాలకృష్ణారెడ్డి గారు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేతృత్వంలో కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి కోటగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి నేను ఆ పార్టీలో పనిచేయడానికి ఇష్టపడతలేను అని అన్నాడు కదా, ఈ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు. రాష్ట్ర నాయకత్వంతో మీకు సంబంధం లేదా? రాష్ట్ర నాయకత్వం సంబంధం ఉంది, కానీ ఆయన సస్పెండ్ అయిన సంగతి తెలుసు, కానీ రీజన్ అనేది స్టడీ చేయలేను. తెలియదంటూనే బ్రీఫ్ గా మాట్లాడుతున్నారు. అదే రీజన్ స్టడీ చేయలే. మళ్ళా బాలకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో నేను చూడలే. రాబోయే రోజుల్లో ఎంత మంది అభ్యర్థులు బీజేపీ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి? గవర్నమెంటే ఫామ్ చేస్తుంది, గవర్నమెంట్ సరిపోయిన సంఖ్య కన్నా ఇంకా 4 ఎక్కువ గెలుస్తుంది. మీరేమో గవర్నమెంట్ సరిపోయే స్థానం కన్నా 4 ఎక్కువ అంటున్నారు. అటు కర్ణాటకలో చూసుకుంటేనేమో గతంలో కాంగ్రెస్ గెలిచింది కదా, ఆ ఎఫెక్ట్ రాష్ట్రంలో ఉండే అవకాశాలు ఏమైనా లేదంటారా? కర్ణాటకలో ఉన్న ప్రజల తీరు వేరు, తెలంగాణ ఉన్న ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏ సమయాన్ని ఎటువంటి తీర్పియాలనో తెలంగాణ ప్రజలకు తెలుసు. కర్ణాటకను కాంగ్రెస్ పోల్చుకుంటుంది ఇక్కడ, కానీ అక్కడ తీరు వేరు, ఇక్కడ తీరు వేరు. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కూడా. ఒక ఉదాహరణగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి అన్న మనం కలిసి పనిచేద్దాం అని చెప్పారనుకో, రాబోయే రోజులు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారా? ఏ పార్టీ మారా
భారతీయ జనతా పార్టీలో చాలా హ్యాపీగా ఉన్నా. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలంతా కూడా రెండు సార్లు కేసీఆర్ గారు చూసి ఓటేసినాం. ఒకసారి చంద్రబాబు గారిని చూసి 2014లో, మొన్న 18 కేసీఆర్ గారిని చూసి ఓటేసినాం. ఈసారి పని చేసేవానికే పట్టం కడదాము, పూర్వవైభవం తెచ్చుకుందాం, కోనశ్రీశ్రీరామ్ గారు గెలిపించి అని ప్రతి ఒక్క ఓటర్ కూడా చర్చ చేసుకుంటారు. రెండు సార్లు కూన శ్రీశైలం గౌడ్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి కారణం గతంలో తన పరిపాలన అంతా కూడా బాగలేకపోవడం, ఎక్కడ చూసినా భూ కబ్జాలు దందాలు చేయడం అనేది ప్రధానంగా నియోజకవర్గంలో వినిపిస్తా కదా, నిజమేనా ఇది? భూ కబ్జాలని ఎవరు కూడా అనరు. ఓకే, కూన శ్రీశైలం గౌడ్ ఇండిపెండెంట్ గా వాళ్ళ బిడ్డగా కుత్బుల్లాపూర్ ప్రజలు గెలిపించుకుర్రు. నన్ను కూడా అంత ఆప్యాయత చూసిర్రు. రాష్ట్రం విడిపోవుట్ల నా దురదృష్టం. ఓకే, ఎందుకంటే కుత్బుల్లాపూర్ లో నాతో పోటీ పడే క్యాండిడేట్ లేకుండే ఇప్పుడు ఎలక్షన్ ఎట్లయింది అంటే కేసీఆర్ వర్సెస్ అదర్ పార్టీ క్యాండిడేట్. రేపు ఎలక్షన్ కూడా అంతే. ఇక్కడ ఇప్పుడు సర్వేలు చేస్తే క్యాండిడేట్ పేరు రాదు. ఓటు కేసీఆర్ కేస్తాం, శ్రీశైలం గౌడ్ కేస్తాం, లేదు కేసీఆర్ కేస్తాం, ఇంకో ఆయన కేస్తాం, ఇట్లా చెప్తారు. కానీ టీఆర్ఎస్ కి ఉన్న క్యాండిడేట్ పేరు చెప్పరు, తక్కువ. అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవాలంటే గోడలకు గడియారాలు లేదంటే గొడుగులు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఈరోజు కూన శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? కూన శ్రీశైలం గౌడ్ గారు ఈరోజు ఇస్తలేడు. 2004 నుంచి ప్రభుత్వ పాఠశాలల బుక్స్, నోట్బుక్స్, బ్యాగులు, నీల ట్యాంకర్లు పెట్టి ఫ్రీగా కూన కృష్ణ కూన మహాలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ మా సోదరుడు శ్రీనివాస్ గౌడ్ ఉండి అవి మేము ఇచ్చినాం. ఓకే, ఇవాళ కొత్తగా ఇస్తేలే. పాపం ఈ రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే అతి ఉత్సాహం ఎక్కువైపోయి గొడుగులు ఇస్తున్నారు. ఏది మార్కెట్లల్లా మీరు నేర్పించిన సంస్కృతే కదా అది. మేము గతంలో ఇవ్వలే, నోట్బుక్లే ఇచ్చినాం. వాళ్ళని చూసి మేము గొడుగులు వస్తున్నాం. ఇప్పుడు మీరు ఇదే ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్టీలో అరే శ్రీశైలం ఉన్న కాంగ్రెస్ లో ఉండి కొట్లాడితేనే బాగుంటుండే అని చాలా మంది కార్యకర్తలు అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు కదా, ఎట్లా మరి? అంటే కాంగ్రెస్ లో ఉండి చెప్పే వాళ్ళ అభిమానం పార్టీలో ఉంటారు కాబట్టి వాళ్ళ పార్టీకి రావాలని ఒక ఆలోచన ఉంటుంది, తప్పులేదు. అదే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకు నేను కూడా అప్పీల్ చేసుకున్నా, ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, బీఆర్ఎస్ పార్టీని ఊడగొట్టడమే మన ధ్యేయం. కుత్బుల్లాపూర్ను కాపాడుకోవాలి భూ కబ్జా కోర్ల చేతులకించంటే కాంగ్రెస్ లో ఉన్న నాయకుల ముందు నేను అప్పీల్ చేసుకున్నా, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆలోచన చేస్తామని చెప్పారు. అధికారికంగా ఒకవేళ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు అయినప్పటికీ వ్యవహారాలకు సంబంధించి అంతా కూడా తన కుటుంబ సభ్యులు సోదరులకే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తారని చెప్తా ఉంటారు, ఎంతవరకు కరెక్ట్? మేము ముగ్గురు అన్నదమ్ములము, కోట్ల టర్న్ ఓవర్ మా ఇద్దరు తమ్ములు బిజినెస్ చేస్తారు. మూడో వాడు మన కార్పొరేట్ నిలబడ్డాడు. కార్పొరేట్ నిలబడ్డాడు తక్కువ ఓట్లతో ఓడిపోయిండు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గతంలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకు వాళ్ళ చిన్నాయన కానీ వాళ్ళు ఇంకో చిన్నాయన కానీ చిన్నాయన కొడుకులు, మొన్నటికి మొన్న ఒక చిన్నాయన కొడుకు డెలివరీ బాయ్ని కొట్టిండు. ఒక ఎమ్మెల్యే తమ్ముడు కజిన్ బ్రదరు డెలివరీ బాయ్ చదువుకొని ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం దొరకక తన సొంత కాళ్ళ మీద నిలబడి ఏదో డెలివరీ బాయ్ కింద ఉంటే సిగ్గి లొకేషన్ తప్పు పెట్టినావు సార్ అంటే వాడిని కొట్టి నారాయణ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అంత దుర్మార్గం చేస్తూ ఉండి ఎమ్మెల్యే గతంలో 2014లో అతనికి కారు లేకపోతే ఒక రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి కారు తిరిగేది, కారు లేక. ఈరోజు ఆయన ఆర్థిక స్థితిగతులు ఏందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 2014 కన్నా ముందేముండే ఇప్పుడేముంది. కూన శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి 94లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన, అప్పటికే నా ఇంటికాడ 3-4 కార్లు ఉంటుండే, వ్యాపారం చేసుకుంటుంటాం. ఇవాళ కూడా వ్యాపారమే చేసుకుంటాం. వ్యాపారం చేసి రాజకీయం ప్రజలకు సేవ చేసే పద్ధతిలో పనిచేసినాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని కబ్జాదారులను అడ్డం పెట్టుకొని వసూలు చేసుకుంటా ఈయననేమో మన ముంగట నాకేం తెలియదు అన్నట్టు ఉంటాడు. పక్క పంటి చందాలు తీసుకొచ్చి వచ్చి ఈయనకి ఇస్తారు. ప్రభుత్వ భూములు అమ్ముకుంటే వచ్చిన పైసల్లో వాటా కంపల్సరీ ఈయనకుంది కాబట్టి ఎక్కడైనా ఇప్పుడు గాజుల రామారావు ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయింది,
నువ్వు ఒక ప్రథమ పౌరుడు కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ, ఈ ప్రభుత్వ భూమి ఎందుకు కాపాడతలేవు? అందులో నీ వాటా ఉంది, అందుకే కాపాడతలేవు. ఎవరు చెప్పినా చెప్పకున్నా 2020 గూగుల్ మ్యాప్ తీయండి, ప్రభుత్వ భూములు ఖాళీ ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే రెండోసారి గెలిచినాకనే ఈ యొక్క కబ్జాదారులే ఈయన అనుచరులు, కబ్జాదారులే ఈయన అనుచరులు వాటా తీసుకుంటుండ్రు కాబట్టి ఈ యొక్క కబ్జాల గురవుతుంది. దాన్ని చర్చకు నేను సిద్ధం అన్న. అవినీతి అవినీతి అంటున్నారు కదా, మీరు గతంలో ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక్క రూపాయి ఎక్కడన్నా అవినీతి చేయలేదా మీరు? నేను ఎక్కడన్నా కబ్జా చేసినట్టు, నేను కబ్జా చేసుకుని ఇల్లు కట్టుకున్నట్టు, పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకున్నట్టు, అటువంటి నాది ఎక్కడన్నా చూపియండి, రాజకీయంలో ఉండను నేను. ఇక్కడ ఒక్క రూపాయి కబ్జా చేయకుండా రాజకీయాలు ఎదిగిన వ్యక్తి ఈ రోజు రేంజ్ రోవర్లు బెంజ్ కార్లు తిరిగి ఇంత పెద్ద విలాసమైన జీవితాన్ని ఎట్లా గడుపుతుండు? వ్యాపారం చేసి వ్యాపారం. మేము దేవానికించి ముగ్గురు అన్నదమ్ములం, జాయింట్ ఫ్యామిలీ మాది. ఓకే, వ్యాపారం చేస్తాం మేము. రియల్ ఎస్టేట్ మన కన్స్ట్రక్షన్, స్టోన్ బిజినెస్, ఇవన్నీ కూడా వ్యాపారాలు. గత 1987 కించి ఉన్నాయి మాకు. ఓకే, ఏది మోటార్ ఫీల్డ్, ఇస్కలారీ ఉండే ఫస్ట్, దాని తర్వాత స్టోన్ క్రషర్, దాని తర్వాత రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్. మీరు ఎక్కడన్నా కబ్జా చేసినట్టు లేదు, పర్మిషన్ లేని బిల్డింగ్ ఒకటి ఉన్నట్టు ఏదన్నా చేసుకోవచ్చు. అటువంటి లీగల్ వర్క్లే ఉంటాయి. ఓకే, శ్రీశైలం గౌడ్ గారు తన రాజకీయ మనుగడ కోసం బీజేపీ పార్టీలోకి వెళ్ళారా, తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి బీజేపీలోకి వెళ్ళారంటే? శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి ఇల్లీగల్ ఆస్తులుంటే కాపాడుకోవడం పోతుంది. నాకు ఎక్కడ కూడా ఇల్లీగల్ ఆస్తులు లేవు, లీగాలిటీగా కష్టపడిచ్చినవి ఉన్నాయి. రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు స్వతంత్ర అభ్యర్థి గెలిపించరు, సేవ చేసినాము. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కేసీఆర్ చూసి ఓటేస్తారు, క్యాండిడేట్ను చూస్తలేరు. కాంగ్రెస్ కేస్తే మళ్ళీ టీఆర్ఎస్ పోతురు, అట్లా కేసీఆర్ చూసి ఓటేస్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పెద్ద గొప్ప సేవకులు కాదు, మేవకులే. కానీ కేసీఆర్ చూసి ఓటేస్తారు, భోంచేస్తారు. భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు అంటే ప్రజలకు ఇష్టం. మరి నాలాంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో పోతే కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో కూడా శ్రీశైలం గౌడ్ అభిమానించే వాళ్ళు 80% ఉన్నారు. అయ్యో పాపం చాలా మంచి ఓటు రాని, సరే ఓడిపోయిన రెండుసార్లు. ఓకే, ఓడిపోవడానికి కారణము శ్రీశైలం గౌడ్ తప్పితం కాదు, రాష్ట్రం విడిపోవడం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి వేసారు, ఒకసారి కేసీఆర్ కేసారు. నేను ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేకి ఓటేసాను అనుకుని, నేను పని చేసేవానికి ఓటేసారు, పని చేయకుండా కేసీఆర్ ఓటేసారు. బంగారు తెలంగాణ చేస్తాడు. రాబోయే ఎన్నికలల్లో నన్ను 100% ప్రజలు గెలిపించుకునే దిశల్నే, ఏ బస్తీలో పోయినా వాళ్ళు నన్ను మంచి ఆదరిస్తారు, అభిమానిస్తారు. అన్నా నువ్వు చేసిన రోడే అన్నా అని చెప్తావారు. రాబోయే రోజుల్లో కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఘన విజయం సాధిస్తారు. బీజేపీ పార్టీ ఎంతసేపు అభివృద్ధి పనులలో కాకుండా ఎంతసేపు కులాలని ఆధారంగా, మతాలను ఆధారంగా చేసుకొని రాజకీయం చేస్తూ ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటుంది కదా, వాస్తవమేనా? అవునండి. ఇప్పుడు కులము, నేను గౌడున్నా, నువ్వు రెడ్డి ఉన్నావు, రెడ్డి కులము అని చెప్పింది అనుకో, తప్ప ఎవరు కులం అని చెప్పుకుంటారు కదా. ఇట్లా భారతీయ జనతా పార్టీ ఏదన్నా వచ్చినప్పుడు హిందుత్వం గురించి చెప్తారు, అది తప్పట్లయితే. అంటే హిందూ మతాన్ని కాపాడుకోవడం బీజేపీలో ఉన్న వాళ్ళకే సాధ్యమా, వేరే పార్టీలో ఉన్న వాళ్ళకి సాధ్యం కాదండి? ఒకసారి చరిత్ర తీసుకొని ఏ పార్టీ వాళ్ళు ఏ మతం గురించి పనిచేస్తారు. నేను కనుక ప్రధానమంత్రి అయితే నేను 2 కోట్ల ఉద్యోగం ఇస్తా అన్నాడు కదా, మరి తెలంగాణకు బీజేపీ నుంచి 8 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటికి? మొన్న కిషన్ రెడ్డి గారు మా కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర ప్రభుత్వం నుంచి 8 కోట్ల నిధులు వచ్చినాయి, ఇక్కడ 8 ఉద్యోగాలు వచ్చినాయి, అవన్నీ కూడా డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మాకు డబ్బులు ఇస్తలేరు, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కానీ 100% కేంద్ర ప్రభుత్వము 8 కోట్ల డబ్బులు ఇచ్చిందో మీకు కూడా మొత్తం లెక్కలతో సహా కిషన్ రెడ్డి గారు, మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు చెప్పాడు, నేను కూడా మీకు ఒక లిస్ట్ ఇస్తాను. రాబోయే రోజుల్లో కూన శ్రీశైలం గౌడ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ఉంటాడా, మళ్ళీ ఇదే ఇంట్లో పడుకుంటాడా, అంటే ఏం చెప్తారు? కూన శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి పొద్దున లేవగానే ప్రజల కొరకే కూర్చుంటాడు, నా నాయకత్వం నమ్ముకొని వచ్చిన వాళ్లకు మాట్లాడి పంపించి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం
చేసే దిశలో నేను పనిచేస్తా. కుతుబులాపూర్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారు ఈసారి, ఇంకా రెట్టింపు పనిచేస్తాను. ప్రజలలో ఒక ఆలోచన వచ్చింది, ఎందుకంటే ఇప్పుడున్న కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే గురించి నేను ఎంత తక్కువ మాట్లాడతా అంత మంచిది. ఎందుకు? మీ మిత్రుడు కాబట్టి కదా. మీ మిత్రుడు కాబట్టి తక్కువ మాట్లాడు కాదు. అతనికి ఓటేయలేరు ఎమ్మెల్యేగా. కేసీఆర్ కేసీఆర్ ఏమయ్యా అంటే అన్నా కేసీఆర్ ఊం చేసామన్న ఓటు అంటారు. అందుకే నేనేమంటున్నా అంటే అతను పని చేయడు, చెప్పేటి అన్ని అబద్ధాలే ఉంటాయి. ఓకే, ఒక ప్రగతి యాత్ర గురించి చూస్తే మీకు అన్ని తెలిసిపోతాయి. కాలేజ్ ఆయన ఎమ్మెల్యే అయిన కొత్తల నా యొక్క అసెంబ్లీ వచ్చే పేమెంట్లకించి గవర్నమెంట్ స్కూల్లో డెవలప్ చేస్తా అన్నాడు. మొన్నటి మొన్న అడిగిన, నువ్వు చెప్పిన మాట నీ యొక్క పేమెంటు నీ యొక్క జీతభత్యం ఏదైతుందో ఎక్కడిస్తున్నావు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమన్న, ఎక్కడ కూడా చేయలేడు. అట్లా ఏది మాట్లాడినా అబద్ధాలు చెప్తాడు. అందుకొరకే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. పని చేసేటోనికి పట్టం కడితే 2009లో 5 ఏళ్ళు మనం చెప్పినట్టు పనిచేసాడు. ఇవాళ కేసీఆర్ని చూసో ఇంకోరు చూసో ఓటేస్తే మనకు అందుబాటులో ఉండట్లేదు. ఎందుకంటే ప్రగతి భవన్ పోతే ముఖ్యమంత్రిగా కలవరు. ఓకే, ఇక్కడ వస్తే ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు. ఉన్నా జిహెచ్ఎంసీకించో ప్రగతి భవన్కించో రావాలి ఆ పనులు. వీలు పెట్టి కొట్లాడి తీసుకొచ్చింది ఏముండదు. ఎమ్మెల్యేగా స్థానికంగా తను కాలేకపోయినప్పటికీ శ్రీశైలం గౌడ్ గారిని కలవాలంటే గంటలు గంటలుగా సమయంలో వేచి చూడాలని చెప్పేసి స్థానిక ప్రజలు అంటా ఉంటారు. వాస్తవమేనా అన్నది? అంటే మిమ్మల్ని కలవాలంటే చాలా కొన్ని గంటలు వెయిట్ చేయాలంటే? నన్ను కలవాలంటే సింపుల్, చిన్న బస్టాండ్లో హోటల్ ఎట్లుంటే చిన్న నూకూరుపల్లె బండి. ఓకే, అటువంటి స్థాయినది. ఏదో కావాలని చెప్తున్నారా? నిజంగా అట్లనే? నిజంగానే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే దగ్గర 3 క్లాసులు ఉంటాయి. మామూలు పనికి వచ్చినప్పుడు చెట్టు కింద, జర మిడిల్ క్లాస్ ఉంటే ఫ్యాన్ కింద, సంచులు తెచ్చినట్టు ఉంటే ఏసీ రూమ్ లా. నాకు అట్లా లేదు, అందరికి ఒకటే. అన్న, చివరగా శ్రీశైలం గౌడ్ గారి రాజకీయ అంతిమ లక్ష్యం ఏంటి? ఎందుకంటే ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా వివాదాలకు తావివ్వకుండా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించిన శ్రీశైలం గౌడ్ గారి అంతిమ లక్ష్యం ఏంటి రాజకీయంలో అంటే ఏం చెప్తారు? బ్రదర్, ఒకటే, రాజకీయంగా భగవంతుడు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. బతికినంత కాలము ప్రజల మధ్యనే ఉండి ప్రజల కొరకే పనిచేస్తాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చినప్పుడు నేను కొట్లాడితే 2 సార్లు నేను ఓడిపోయినా, 1 సారి ఇండిపెండెంట్ గెలిపించారు. ఈసారి నన్ను గెలిపిస్తున్నారు, ప్రజల కొరకే నేను పనిచేస్తానని చెప్తా ఉన్నా. అన్న, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్లో భాగంగా నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కొంతమంది నాయకుల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి 1 వర్డ్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? కిషన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు, నిమ్మతంగా అందరితోని. బండి సంజయ్ గారు, బండి సంజయ్ గారు ఏదన్నా ముఖం ముంగటి అనేది. ధర్మపురి అరవింద్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు. రఘునందన్ రావు గారు, రఘునందన్ రావు గారు సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాని కొరకు విడమర్చి చెప్పగలిగే. ఈటల రాజేందర్ గారు సమస్య పైన మంచి పరిష్కార మార్గం చెప్తాడు. రేవంత్ రెడ్డి మాటకారి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక నిమ్మతంగా. కేసీఆర్ గారు తప్పులు కూడా ఉప్పని చూపించే శక్తి ఉన్నాయి. కేటీఆర్ గారు, కేటీఆర్ కూడా పెద్ద మాటకారి. హరీష్ రావు గారు వాళ్ళందా ఎట్లయిపోయారంటే ఇప్పుడు ఉన్నది లేదని చెప్పే స్థాయిలో వచ్చేసారు. నరేంద్ర మోడీ గురించి చెప్పండి. ఏ మూలకు పోయినా నరేంద్ర మోడీ గురించి చాలా గొప్పగా చెప్పుకునే దేశమైంది. అమిత్ షా గారు మంచి వ్యక్తి. పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు పార్టీని ఏ రకంగా డెవలప్ చేయాలి, ప్రజలకు చేరువేట్లు కావాలని చెప్పే వ్యక్తి. చివరగా కూన శ్రీశైలం గౌడ్ గారు నా యొక్క ఉద్దేశము ప్రజలలో ఉండాలి. ప్రజలు మన ఇంటికి వచ్చి వస్తారు, డబ్బులు కాశపడి రారు. వాళ్ళ ఆపత్తితోని శ్రీశైలం మన తను పోతుందని మేలు జరుగుతూనే వస్తారు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పని రూపంలో చూపించాలని నా ఆలోచన. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా పేరు కూన శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్ మొదటి ఎమ్మెల్యేను. సిగ్నేచర్ ఛానల్ను అందరు కూడా చూడండి. నమస్కారం.